కుకట్పల్లి పారిశుద్ధ్య కార్మికురాలు కాంట్రాక్ట్ సూపర్వైజర్ డబ్బుల కోసం వేధిస్తున్నాడని చెప్పిన పట్టించుకుని అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, మేయర్ ఎవరూ పట్టించుకోకపోవడంతో పెట్రోల్ సీసాతో ప్రగతి భవన్ కు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికురాలు నందిని పంజాగుట్ట పోలీసు లదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి కుకట్పల్లి పోలీసులకు అప్పగించారు. మళ్లీ మొదటికే రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు ఇక నైనా న్యాయం జరిగేలా చూడాలని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్లయితే కాదనేసి ఎక్కడ నాకు న్యాయం జరగదు. డీజీపీ సార్ కూడా కలవలే కదా సార్, కరోనా వల్ల ఇండివైజర్ లోనే కంప్లీట్ ఇచ్చి వచ్చేసిన. ఇక ఎక్కడ కాక ఏది కాదు. మమతా మేడం అయితే కొంచెం కూడా చేయాలి లేదు సార్. మమతా మేడంకి డబ్బులు ఇచ్చేటోళ్ళే కావాలి. నన్ను ఖచ్చితంగా అడిగింది, ఏం ప్రూఫ్ ఉంది నీ కాడ అంటే, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పంపినా సార్, ఎందుకు అడగదు, వాళ్ళని ఎందుకు పని చేయదు, నేను తప్పు చేసిన, నేను పని చేస్తలేను, నా మీద ఆఫీసులో కంప్లీట్ చేయాలి, నా మీద కేసు ఎందుకు పెడతారు, పోలీస్ కంప్లీట్ ఎందుకు పెడతారు నా మీద, వీళ్ళందరూ తిట్టేది నన్ను, అందరు కొడతారు, అందరు అటాక్ చేస్తారు, మళ్ళీ నా మీద కేసు పెడతారు, ఎందుకు ఇదంతా నేను డబ్బులు ఇవ్వను అన్నందుకు. నేను మాత్రం సచ్చిన ఇవ్వను సార్, డబ్బులు సచ్చిన ఇవ్వను. ఆ గ్రూప్ ఎట్లయితే క్యాన్సిల్ చేస్తా అన్నది, అందరు క్యాన్సిల్ చేస్తా అన్న మనిషి అందరు డ్యూటీ ఎట్లా చేస్తారు సార్? నేను ఒకదా అంటే నేను వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు డ్యూటీలు చేస్తారు, నేను ఇవ్వలేను కాదు, డ్యూటీలో లేవు లేని నేను. అది కేసీఆర్ సార్ కోరుకున్న బంగారు తెలంగాణ ఇది సార్. కేసీఆర్ సార్ ఒక్క రూపాయి అడిగినా చెప్పుతో కొట్టమంటారు. వీళ్ళేమో డబ్బులు ఇవ్వకపోతారు, లంచం ఇవ్వకపోతే వీళ్ళు కొడతారు, ఇస్తే కొట్ట అడుగుతా కొట్టమని సీఎం సార్ చెప్తాడు. వీళ్ళేమో ఇవ్వకపోతే కొట్టనీకి వస్తారు. ఆమెకు 13 ఏళ్ళ సీనియర్ నేను అంటారు సార్, సంఘీ విజయ. ఆమె రోడ్డు పని ఆమెకంత జీతం, నాకంత జీతం, నేను కిరాయికు నామకన్నీ బిల్డింగ్లు ఎట్లయినాయి సార్? అంత కరెక్ట్గా పనిచేసిన ఆమె, అంత నిజాయితీగా ఉన్న ఆమె. ఒక్క నెల రెంటు కాదంట సార్ నన్ను ఖతం చేయడానికి, నన్ను మట్టు పెట్టడానికి ఒక్క నెలది కాదంట రెంటు. ప్రతి నెల నేను ఎవిడెన్స్ ప్రతి ఇంకోటి సంఘీ విజయ్ అటెండ్ చేసుకుని వెళ్ళిపోతుంది. రేణుకా నాగమని అందరు హాజరు వేసుకుని వెళ్ళిపోతారు. సుబ్రదర్ని అడిగితే నాగరాజుని అడిగితే అంటారు. మేము ఎండాకాలం కదా సార్, అప్పుడు 9:30 ఆకలి కదా, మాకు 5 గంటలకు వస్తాం. మాకు టైమింగ్ మారింది 5 నుంచి 12 గంటలకు అన్నారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళు మాకు కరోనా వల్ల ఛాయ్ లేవు, టిఫిన్ లేవు, ఏం లేవు రోడ్డు మీద. ఆకలి అవుతుందా సార్? 9:30 అన్నం తింటే 9:30 ఆకలి అయిందా నీకు? 9:30 అన్నం తింటావు, మరి 7 గంటలకు ఇంటికి పోయిన వాళ్ళని అంటే వాళ్ళు నాకు చెప్పే పోయారు. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కాబట్టి ముందు పోతారు. నువ్వు డబ్బులు ఇస్తలేవు కదా, అది సార్. డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంట్లో ఉండాలి. డబ్బు అలాంటి వాళ్ళకి డ్యూటీ లేదు సార్, అలాంటి వాళ్ళ డ్యూటీ లేపాలి సార్. మమతా మేడం ఫస్ట్ తెలుసుకోవాలి ఎంతమంది అటెండెన్స్ చేస్తారు, ఎంతమంది డ్యూటీలో ఉంటారని అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోవాలి. మేము చెప్పినా కూడా చెక్ చేసుకోరు, మేము చెప్పినా కూడా పట్టించుకోరు. సూపర్వైజర్ భార్య డెలివరీ అయితే ఇక్కడ నుంచి వర్కర్లు పనికి పోవాలి. సార్లు ఏం చేస్తున్నారు? జవాన్ ఏం చేస్తారు? జవాన్కి సార్ ఇట్లా అవుతుంది సార్, ఇట్లా జరుగుతుంది మా సైడ్ మీద అంటే లేదులే అమ్మా, సూపర్వైజర్ చెప్పినట్టు లేదంటే డ్యూటీలు పోతాయి. సూపర్వైజర్ చెప్పినట్టు ఏం వినాలి? డబ్బులు ఇవ్వాలి. అది నేను ఇవ్వను సార్. ఏదో ఒక నెల బిచ్చగాడ అడుకున్నట్టు వచ్చిన ఒక నెల పడేద్దామంటే అట్లా కాదు, ప్రతి నెల ఇవ్వాలి. ప్రతి నెల ఇస్తే నేనే ఉన్న ఆసామిని కాదు సార్, నేను నాకు వచ్చే జీతంలో తిరాగి కట్టుకోవాలి, అందులో నేను బతకాలి. మొత్తం మోస సార్, మొత్తం మోసకు. అసలు ఈ విజయ గురించి మోసకి ఏం అవసరం సార్? మోస పెళ్ళం ఉంది, పెళ్ళం గురించి మాట్లాడాలి. వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఎందుకు ఈ విజయ సంఘీ విజయ గురించి ఎందుకు వస్తాడు? నా కూడలు పనిచేయదమ్మా అంటే నీ కూడలు పనిచేయదు, నీ జేబు దగ్గర 50,000 ఇచ్చి ఇంట్లో ఉంచుకో, లేదంటే నీ కూడలు బదులు నువ్వు చేయి పని వచ్చి. మేమెందుకు చేయాలి? నీ కూడలు హాజరేసుకొని పోతే మేము చేయాలి పని. మరి ఆయన చేయవచ్చు కదా పని, వాళ్ళ చుట్టాలు ఎవరు చేయరు, వాళ్ళందరూ బదులు ఈయన చేయాలి వచ్చి పని. ఆయన నాగరాజు వీళ్ళు వచ్చి చేయాలి, విజయసాగర్ అనేటైనా విజయ